అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏఎన్ఆర్ విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో అక్కినేని కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. 9 పదుల పరిపూర్ణ జీవితాన్ని చవిచూసిన అక్కినేని నటుడిగా 7.5 దశాబ్దాల ప్రయాణం సాగించారు. అంతటి సుదీర్ఘ ప్రయాణం చేసిన నటులు చాలా అరుదని చెప్పాలి. నటుడిగానే కాదు, వ్యక్తిగాను ఏఎన్ఆర్ సాగిన తీరును చూస్తే ఆశ్చర్యం, అద్భుతము అనిపిస్తోంది. ఆ మహానటుడు పంచభూతాల్లో ఐక్యమైన మనందరి మదిలో అక్కినేని అభినయం మాత్రం సజీవంగా నిలిచే ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమను అగ్రపథాన నిలిపిన అగ్రగణ్యుల్లో ప్రథముడు అక్కినేని. తెలుగు టాకీలు ప్రాణం పోసుకున్న 10 ఏళ్లకే వెండితెరపై నటనను ప్రారంభించారు నాగేశ్వరరావు. 1941లో ధర్మపత్ని చిత్రంతో చిత్రరంగానికి పరిచయమైన ఏఎన్ఆర్ 1944లో వచ్చిన సీతారామ జననం సినిమాతో కథానాయకుడిగా మారారు. ఈ సినిమాలో శ్రీరాముడిగా నటించి విజయాన్ని అందుకున్నారు. ఇక 1948లో వచ్చిన బాలరాజు నాగేశ్వరరావుని కథానాయకుడిగా నిలబెట్టింది. తొలుత పౌరాణిక చారిత్రక చిత్రాలలో నటించిన ఏఎన్ఆర్ ఆ తర్వాత సాంఘిక చిత్రాలకు వన్నె తీసుకొచ్చారు. శరత్చంద్ర రాసిన దేవదాసు నవలను పలు భాషల్లో సినిమాలుగా రూపొందించారు. అయితే అన్ని భాషలలోకెల్లా విశేషమైన విజయాన్ని అందుకున్న చిత్రంగా నాగేశ్వరరావు దేవదాసు నిలిచింది. 1953లో వచ్చిన ఈ చిత్రంలో ఏఎన్ఆర్ దేవదాసుగా జీవించారని చెప్పాలి. రాముడు, రావణుడు వంటి పలు పౌరాణిక పాత్రలతో ఎన్టీఆర్ మెప్పిస్తే పలువురు భక్తులు, కవులు పాత్రలతో ఏఎన్ఆర్ ఆకట్టుకున్నారు. మహాకవి కాళిదాసు, మహాకవి క్షేత్రయ్య, తెనాలి రామకృష్ణ, భక్త తుకారాం వంటి చిత్రాలు నట సామ్రాట్కు మంచి పేరు తీసుకొచ్చాయి. 50, 60, 70లలో రూపొందించిన పలు ప్రేమ కథా చిత్రాలు ప్రేమికుడిగా అపర ఖ్యాతిని సంపాదించారు అక్కినేని. ప్రేమ్ నగర్, మేఘ సందేశం వంటి చిత్రాల్లో భగ్న ప్రేమికుడిగా అలరించారు. ఇక మాంగళ్య బలం, ఇల్లరికం, వెలుగునీడలు వంటి కుటుంబ కథా చిత్రాల్లోనూ, బాటసారి, డాక్టర్ చక్రవర్తి వంటి విలక్షణమైన పాత్రల్లోనూ ఒదిగిపోయిన దసరా బుళ్ళోడు ఏఎన్ఆర్. అక్కినేని అఖండ విజయాలు అక్కున చేరినప్పుడు పొంగిపోలేదు, పరాజయాలు పలకరించినప్పుడు కుంగిపోలేదు. అక్కినేని పని అయిపోయిందని పలుమార్లు అనుకున్నప్పుడు అల్లా అద్భుత విజయాలతో అందరినీ ఆశ్చర్యపరిచారు ఆయన. ఏఎన్ఆర్ అభినయ పర్వంలో రికార్డుల మోత మోగించిన చిత్రంగా ప్రేమాభిషేకం నిలిచింది. నట సమ్రాట్ నటి జీవితంలో అవార్డులు, రివార్డులకు కోదవే లేదు. తెలుగు చిత్ర పరిశ్రమకు నాగేశ్వరరావు చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. ఇక చిత్ర పరిశ్రమలో అత్యున్నతమైన రఘుపతి వెంకయ్య, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాలు అక్కినేనిని వరించాయి. 1941 మొదలు 2014 జనవరి 22న చనిపోయే వరకు నటనను కొనసాగించారు నాగేశ్వరరావు. హాస్పిటల్లో బెడ్ పై నుంచే తమ కుటుంబ చిత్రం మనంకు డబ్బింగ్ చెప్పారు ఏఎన్ఆర్. తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం ఏఎన్ఆర్ తెలుగువారి మదిలో మెదులుతూనే ఉంటారు. పంచికట్టుకు ఒక ప్రత్యేకతను తీసుకొచ్చారు నాగేశ్వరరావు.